ఇన్స్టాకి ప్రమోషన్స్ ఇవన్నీ వచ్చినాయా? ప్రమోషన్స్ అయితే నేను ఇప్పటివరకు చేయలేదు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం? నన్ను అప్రోచ్ అంటే చిన్న చిన్న ప్రొడక్ట్స్ కోసం నన్ను అప్రోచ్ అయ్యారు. చేయాలి, చేయలేదు, పెండింగ్లో ఉన్నాయి. ఓకే, సో దుబాయ్లో 4 ఇయర్స్ ఉన్నారు మీరు? యా. దుబాయ్లో 4 ఇయర్స్ ఉన్నప్పుడు మామూలుగా ఒక అమ్మాయి అమ్మాయి అనుకుంటారు ఖచ్చితంగా. సో ఈ గెటప్లో ఇబ్బంది జరిగిందా మీకు ఎవరన్నా ఇట్లా ఎంబడబడము ఏమన్నా? లేదు, హరాస్మెంట్ కానీ ఏమడబడము అండ్ ఇబ్బంది అట్లా ఏం జరగలేదు. అంటే విదేశాల్లో ఇట్లా జరుగుతుంటాయి, రేపులు జరుగుతుంటాయి? లేదు, నేను చెప్పాను కదా సెక్యూరిటీ ఉంటుంది అని. ఇండియన్స్ వెళ్ళాను. జరిగింది ఏమన్నా సెక్షువల్ హరాస్మెంట్ లాంటివి ఏమన్నా ట్రై చేసినారు ఎవరన్నా? లేదు, అలా ఎవరు చేయలేదు. నార్మల్గానే ఉంటాను కాబట్టి అట్లాంటిది ఏం జరగలేదు. వర్క్కి ఫార్మల్లో వెళ్తాము, రూమ్కి ఫార్మల్లోనే. చెప్పాను కదా ఓన్లీ నేను రెడీ అయితే ఇంకా నేను బయటకు వెళ్ళాను, ఓన్లీ నా రూమ్ మాత్రమే. ఓకే, ఓన్లీ రీల్స్కి? ఓన్లీ రీల్స్కి ఒక 2 అవర్స్ 3 అవర్స్. అది నైట్ ఇవి వర్క్ అయిపోయిన తర్వాత వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి వంట చేసేసుకొని తర్వాత పడుకుని అందరు పడుకున్న తర్వాత సో నేను రెడీ అయ్యి లైక్ 11:30 అట్లా అప్పుడు రెడీ అయ్యి ఒక 3 వరకు నైట్ మిడ్ నైట్ 3 వరకు రీల్స్ చేసేసుకొని మళ్ళీ ఫ్రెష్ అప్ అయి పడుకొని యథావిధిగా మార్నింగ్ డ్యూటీ అట్లా. ఓకే, సో రెడీ కావాలనే ఒక ఇది ఎట్లా వస్తుంది మీకు ఆ ఫీలింగ్ రెడీ కావాలి మంచిగా? అదే నేను రెడీ కాకపోతుంటే అంటే మేబీ వీడియో వైరల్ కాకపోతుంటే నార్మల్గా చేసేవాడిని, మళ్ళీ వీడియో వైరల్ అవ్వట్లా మళ్ళీ కంపల్సరీ రెడీ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అండ్ నేను అనుకున్నది నేను స్క్రీన్ పైన కనిపించాలి, ఏదో ఒక ప్లాట్ఫామ్లో నేను ఉండాలి అని మా వాళ్ళు కూడా ఉంటారు కదా, అంటే ఉంటుంది కాక మన ఫ్రెండ్స్ అయినా ఇంకా మా విలేజ్ వాళ్ళైనా ఏ మా ఊరోడే ఫలానా షోలో చేస్తున్నాను ఒక హ్యాపీనెస్ ఉంటుంది కదా. అండ్ మనకు చేయొచ్చు, కొంచెం సూటబుల్గా అయింది, అందరూ రిసీవ్ చేసుకుంటారు నన్ను అనే ఒక థాట్ అన్నమాట. ఓకే, దానివల్ల రెగ్యులర్గా కంటిన్యూ చేయాల్సి వచ్చింది. ఓకే, సో అలాగే మీరు చూసుకుంటే ఊరికి వెళ్ళినప్పుడు చాలామంది చాలా మంచి రెస్పాన్స్ ఉంది. మంచి రెస్పాన్స్ ఉంది, చెడ్డ రెస్పాన్స్ కూడా ఉంటుంది. లేదు, నాకు అది వినిపించాలా రాకపోయినా కూడా మేబీ రావచ్చు. మా ఇంట్లో వాళ్ళకి కానీ మా రిలేషన్స్ ఎవరైనా ఉంటే ఏం తిట్ట తయారవుతుంది వాళ్ళు అనుకుంటారు, ఖచ్చితంగా అనుకుంటారు మంచి అయినా చెడు అయినా కానీ అనుకుంటారు. పెళ్లి చేసుకునే ఏజ్లో ఏంది ఇదంతా? అంతేగాని పట్టించుకోవద్దు కదా, ఎందుకంటే కష్టం నష్టం మనం మన లైఫ్ని మనం లీడ్ చేసుకున్నప్పుడు. నెగిటివ్ కామెంట్స్ నెగిటివ్ పట్టించుకోవద్దు, కానీ మీ వరకు అట్లా అన్నప్పుడు ఏమనిపించింది? నేను ఎప్పుడు వాళ్ళకి రెస్పాండ్ అవ్వను. ఒకవేళ నా చుట్టాలు అన్నా కానీ సరే మంచిది అని ఆ మాటకు వాళ్ళకి అట్లానే కూల్గా సమాధానం ఇచ్చేసి వచ్చేస్తా అంతే. అమ్మ ఎప్పుడన్నా వద్దురా వీళ్ళందరూ ఇట్లా అంటున్నారు ఎందుకు ఇవన్నీ? అనలేదు అమ్మ, ఎందుకంటే నేను చెప్పింది వినాను, అమ్మకు తెలుసు ఏమైనా చేయాలనుకుంటే చేస్తాడు అని తెలుసు. అమ్మకు కూడా చెప్పేసిన ఇవ్వలేమన్నా పట్టించుకోకు, నేను నువ్వు అంటే అమ్మకు నేను కదా, సో నీకు సమాధానం చెప్తా, నీకు ఆ బాధ్యత నాకు ఉంది, కానీ ఇంకా వేరే వాళ్ళు ఎవరన్నా నువ్వు పట్టించుకోకు అండ్ నాకు చెప్పకు అని చెప్పేసి. సో దీని మీద ఈ గెటప్ మీద సంపాదించినదేమన్నా ఇన్కమ్ ఓకేనా, సాటిస్ఫై ఉన్నారా? లేదు, నేను ఏం సంపాదించలేదండి దీనిపైన. నేను ఎప్పుడు బయటకు వెళ్ళి ఏదో షోస్ కానీ అండ్ ఏదైనా ప్రమోషన్, ఓన్లీ రీల్స్ వరకే చెప్పాను కదా, అది కూడా ఒక 2-3 అవర్స్ నన్ను నిద్ర పోగొట్టుకొని రీల్స్ మాత్రమే చేశాను. అంటే ఓ 10 మందికి దగ్గర అవ్వాలి, లైక్ వాళ్ళు కూడా నన్ను గుర్తుపట్టాలి, తిని ఫలానా వ్యక్తి అని. అందుకే జబర్దస్త్ కూడా వెళ్తున్నావు? లేదు, ఇంకా నాకు అట్లాంటి ఛాన్స్ ఏం రాలేదు. ఇంకా వాళ్ళ దగ్గర నుంచి ఏ ప్లాట్ఫామ్ అయినా కానీ ఛాన్స్ వస్తే ఖచ్చితంగా వెళ్తాను, అందుకే కదా ఇంత కష్టం. ట్రై చేయలేదు? నేను రీసెంట్గా వచ్చాను, 1 మంత్ అవుతుంది. సో కొన్ని రోజులు ఇంట్లో అమ్మ వాళ్ళతో ఉన్నాను, జస్ట్ ఒక 4 డేస్ అవుతుంది హైదరాబాద్ వచ్చి. ఓకే ఓకే, ఇంకా ట్రయల్స్ ఉన్నారు, ట్రయల్స్ అన్నమాట అంతే. రైట్, ఏముంది ఫైనల్గా గోల్ ఏముంది ఇంకా? మంచి ఆర్టిస్ట్? ఎస్ అఫ్ కోర్స్, అట్లా మంచి ఆర్టిస్ట్ కావాలా. అండ్ నన్ను వెనకాల ఎవరైనా బ్యాడ్గా అన్న వాళ్ళు కానీ మా ఫ్యామిలీని ఎవరైనా కించపరిచిన వాళ్ళందరికీ ఒక మంచి సమాధానం చెప్పాలి. అంటే సమాధానం అంటే మాటల రూపంలో కాదు, చేతల రూపంలో. మీ సక్సెస్తో సమాధానం చెప్పాలి అంతే. రైట్, చాలామంది మధుశ్రీ ట్రాన్స్జెండర్, అబ్బాయి తెలిసి కూడా ఆమె ట్రాన్స్జెండరే ఉంది, ఆమెకి ట్రాన్స్జెండర్ కానీ అబ్బాయి అని చెప్పుకుంటుంది, బయటికి అని ట్రాన్స్జెండర్ తను అంటున్నారు, ఏం చెప్తారు వాళ్ళు? నాకు అట్లాంటి ఉద్దేశం లేదు. అండ్ అబద్ధం చెప్పి మళ్ళీ ఇంకొకరిని మబ్బు పెట్టాలని అది లేదు. నేను అట్లా అయితే
ట్రాన్స్ అని చెప్పి రాసి బయోలో రాసుకునేవాడిని. నేను ఎడపాటి ఇష్టం రాసుకున్నాను అండ్ ఆ ఆలోచన నాకు లేదు. ఫస్ట్ నేను సక్సెస్ అవ్వాలి నా లైఫ్లో అంతే. ఓకే, ట్రాన్స్జెండర్ అయి ఉండి కప్పి పుచ్చుకోవట్లేదు? లే, అట్లెట్లా కప్పి పుచ్చుకుంటాము. అయితే చూడండి, సోషల్ మీడియాలో ఉన్నాను, మాట్లాడేంత దమ్ము ధైర్యం నాకు ఉన్నప్పుడు, సో నేను ఇది అని చెప్పుకునే ధైర్యం కూడా నాకు ఉంది. అలా అయ్యి ఉంటే అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. వాయిస్ కూడా లేచింది మాటనే వరకు. యా, ఆఫ్ కోర్స్, ఎందుకంటే అంత దూరం వెళ్ళి పని చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఇక్కడే ఎప్పుడో చేంజ్ అయిపోయి లైక్ సెటిల్ అయ్యేదాన్ని. ఓకే.